హరిహి ఓం. ఎంత చిత్రంగా ఉంటుందంటే ఈశ్వరుడికి సలహా చెప్తారు వాళ్ళు. అమ్మవారు చెప్పడంలో రహస్యం ఏమిటో తెలుసా అండి? ఇది సర్వస్వ శరణాగతి. కాబట్టి మనస్సు అనేది ఎప్పుడు ఒక గుణంతో ఉండదు. తమోగుణ రజోగుణ సత్వగుణాలు మారి మారి ఉద్భుతమవుతూ ఉంటాయి. నా యందు సత్వగుణం ఉన్నప్పుడు ఆ చిన్న లక్షణాన్ని ఆసరా చేసుకుని ఎప్పుడో నేను ప్రశాంతంగా ఈశ్వరుడు గురించి వింటూ ఉండగా ఆలోచిస్తుండగా చాలీ పుణ్యం అని ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి నన్ను నువ్వు తీసుకెళ్ళిపో. కేదారాది సమస్త తీర్థములు కోర్కెన్ చూడబో నీటికిన్ కాదా ముంగిలి వరలాసి కడపే కైలాస శైలంబు నీ పదజ్ఞానము సంభవించినప్పుడే అజ్ఞాన లక్ష్మి దారిద్ర్యులు కార్యలోకులకట శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఎంత గొప్ప మాట అండి నిజంగా. కేదారాది సమస్త తీర్థములు కోర్కెన్ చూడబో నీటికిన్. ఎందుకురా కేదారాది తీర్థాలకు పారిపోతారు? నిజంగా నువ్వు ఇక్కడే ఈశ్వరుణ్ణి నమ్మితే సమస్త క్షేత్రములు నీ ముంగిట ఉన్నాయి. నువ్వే త్రివేణీ సంగమం అయిపోయావు ఆ ఈశ్వరారాధన చేత. అందుకని నువ్వు ఆ స్థితిని పొందాలి. నువ్వు తీర్థాల వెంట తిరిగితే నీకు ఎప్పటికి వస్తుంది ఆ స్థితి అని అడిగినట్టు అమ్మవారు నాయందు చిన్న సత్వగుణం ఉన్నప్పుడు దాన్ని అడ్డుపెట్టి నన్ను తీసుకెళ్ళవయ్యా. అప్పుడు మిగిలినటువంటి ఆసురీ లక్షణములు కొంచెం అణిగి ఉంటాయిగా. ఏ పురాణం వింటున్నప్పుడు, ఏ గుళ్ళో ఉంటున్నప్పుడు భగవంతుడి మీద మనస్సు నిశ్చలంగా ఉంటుంది కదా. అప్పుడు రజోగుణ తమోగుణ ప్రకోపం తక్కువగా ఉంటుంది కదా. అప్పుడు నన్ను అమాంతం తీసుకెళ్ళిపో అని తల్లి ఆ శరణాగతిలో ఈశ్వరుణ్ణి తొందరగా చేరుకోవాలన్న తాపత్రయంలో తనకి ఉండిపోయిన చిన్న మంచితనం ఏదో దాన్ని అడ్డుపెట్టి దానితో తీసుకెళ్ళమని ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి విజ్ఞాపన చేసుకుంటోంది. నిన్న మీకు చెప్పాను, శ్రీశైలేశు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేశు పూజింతునో నా శీలం వణువైన మేరు వణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. నదింత చిన్న పుణ్యం ఉంటే నీకు ఎవరడ్డొచ్చారు? అమ్మో అమ్మో అమ్మో, వాడు ఎంత పుణ్యం చేశాడో ఎంత పుణ్యం చేశాడో అని నన్ను తీసుకెళ్ళిపో. అదేమిటయ్యా వాడు ఎంత పుణ్యం చేశాడో నేను ఎవడన్నా ఎక్కడుగుతాడా? ఎవరికి తెలియదు. అమ్మో 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 ఎంత పుణ్యాత్ముడో అను అంటే ఓహో ఆయన ఏదో చేశాడులో ఉంది, ఈయనకి తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది అనుకుంటారు, పట్టుకుపో అంటాడు. అలా రుక్మిణీదేవి ఎంత గంభీరమైన మాట చెప్పిందో చూడండి. ఇప్పుడు అలాంటి పుణ్యం ఏముంది నీకు మనస్సులో? ఎప్పుడైనా అసలు నా గురించి ఏమైనా నీకు అలాంటి భక్తి ఉందా? ఉంటే పోనీ నేను అలాంటి పుణ్యం అడ్డు పెట్టుకుని వస్తాను. అలాంటిది నీకేముందో కోరిక నాకు చెప్పు అంటాడేమోనని ప్రాణేశ నీమంచు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల భువనమోహన నిన్ను పొడగానగానే ని చక్షురింద్రియముల సత్వమేల నిరజాతనయన నీవనమాలికా గంధమబ్బలేని ఘనమేల దైత నీయధరమృతంబానగాలేని ఈ జన్మకు చరితార్థమేల పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల నీరజాతనయన నీవన మాలిక గంధమబ్బలేని ఘనమేల ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వేయి జన్మములకు. ఇది నాకున్న అర్హత అన్నాడు. ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల నేను నాకున్న పుణ్యం ఏమిటో తెలిసా? నేనేం చేశాను నడక్కు, నాకు ఎలా ఉండాలనుకుంటున్నానో విను. ఇది నాకున్న పుణ్యం ఏమిటో తెలుసా? ప్రాణేశ ప్రాణమునకు ఈశ్వరుడా, ప్రాణసమానుడా, నాకున్న కోరిక నీ గురించి వినలేని, నీ మాటలు వినలేని ఈ చెవులు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. శిశుపాలుడు నీ గురించి మాట్లాడవు, నీకు శత్రువు. నాకందుకు నాయన భర్తృత్వం అక్కర్లేదు. నిన్ను చూడ్డానికి పనికిరాని ఈ కళ్ళు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. నాకు నిన్ను చూడాలనుంటుంది ఎప్పుడు. కాబట్టి దైత నీయధరామృతం బానగాలేని జింహకు పల రుచి సిద్ధియేలా నాకు ఎప్పుడూ కూడా నీ అధరామృత పానం చెయ్యాలని ఉంటుంది. అంటే ఏమంటే మరి అందరికీ అలా ఎలా కుదురుతుందండి అని మీరు నన్ను అడగచ్చు. ఈశ్వరుడికి మీరు ఏది తిన్నా నివేదన చేసి తింటే అది మీ ఈశ్వరుడికి ఉచ్చిష్టమే కదండి. అప్పుడు మీరు అధరామృత పానం చేయట్లేదు. కాబట్టి ఏది తిన్నా నేను తింటున్నానని కాకుండా ఇది ఈశ్వరానుగ్రహంగా తింటున్నానని ప్రసాద బుద్ధితో తినడం. దైత నీయధరామృతం బాలగాలేని జింహకు పల రుచి సిద్ధియేలా పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేలా నీ భోగవందనటువంటి ఈ తనులత వలని సౌందర్యమేలా. నీ భోగవందనం అంటే ఈశ్వరుడు యొక్క సేవ చేయనటువంటి శరీరం. మీరు చూడండి, ఒక పల్లకీ సేవ జరుగుతుంటుంది. ఒక పల్లకీ సేవ జరుగుతుంటే ఆర్తి ఉండాలి, నా మూపురం మీద ఈశ్వరుణ్ణి వహించాలి నేను అని. మీరు చేశారా చెయ్యలేదా ఈశ్వరుడు చూడండి. మీరు చెయ్యాలన్న ఆర్తి చూసి ఆయన ఎక్కువ మార్కులు వేస్తాడు. పసుపు కొమ్ములు దంపాలని ఆర్తి పడిపోయి
లైన్లోకి వెళ్ళి నిలబడి ఇంతమంది దంపడం కుదరదమ్మా వెళ్ళి కూర్చోండి అంటే అయ్యో నాకు దక్కలేదే అని మనస్సులోనే ఆ పసుపు కొమ్ములు దంపుకున్న స్త్రీ ఉందే ఆవిడికి ఎక్కువ మార్కులు పడతాయి. రుక్మిణీ కళ్యాణం చెప్తున్నవాడు అలా చెప్పకపోతే వాడు అబద్ధాలు చెప్తున్నట్టు. రుక్మిణీదేవి చెప్తోంది ఈ మాట, ఏమని చెప్తోంది, పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తలునత వల్లది సౌందర్యమేల, నిరజాతనయన నీవన మాలిక గంధమవ్వలేని ఘ్రాణమేల. ఇంద్రియాలు ఇలా ఉండాలని ఈవిడు కోరుకుంటోంది, ఇంద్రియాలు చైజ్యుడికి లొంగి ఉండాలని రుక్మి కోరుకుంటున్నాడు. ఇది తేడా. కాబట్టి నాకేం కోరిక ఉంది, నిరంతరము నిన్ను గాఢాలింగనం చేసుకుని నీ మెడలో ఉన్నటువంటి వనమాల వాసన చూడాలని నాకు కోరిక. ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేలవే ఈ జన్మములకు. ఇన్ని జన్మలెత్తితే ఎందుకు, ఎంత పెద్ద పెద్ద శరీరాలు వస్తే ఎందుకు, నీ సేవ చేయనప్పుడు దిక్కుమాల శరీరం ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. అందుకని నాకు నీ సేవ చెయ్యాలనుంది. ఎనీ గుణంబులు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు, ఎనీ శుభాకారమిక్షింప కన్నులకు కిలార్థ సంపదల్ కలుగుచుండు, ఎనీల సన్నామం ఏ ప్రొద్దు భక్తితో చింతింప బంధ సంతతలు వాయు, ఎనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, అట్టి నీయందు నాచిత్త మనవరతము నచ్చియున్నది నీయాననలేదు, కరుణ చూడుము కంసారి కలువిదారి శ్రీయుతాకార మననీ చిత్త చోర. తల్లి అంటుంది అలా అనుభవించాలి, అలా పూలదండ వాసన చూడాలి, అలా నా ఉచ్ఛిష్టం తినాలని నీకెందుకు కోరిక అంటావేమో. ఎనీ గుణంబులు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు, లేఖలో దీన్ని మొదటి పద్యంగా రాస్తుంటారు. ఎనీ గుణంబులు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు, ఈశ్వర నీ గుణములను వింటుంటే సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో రథభువి శివానందలహరి అంటారు జగద్గురువులైన శంకర భగవత్పాదులు. ఈశ్వరుడి కథలు వింటుంటే సంసారములో తిరిగి 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 ఏర్పడినటువంటి తాపము ఉపశాంతి పొంది మనస్సు చల్లపడి హాయిగా ఉంటుంది. అందుకని ఈశ్వర ఎనీ గుణంబులు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు, ఎనీ శుభాకారమిక్షింప కన్నుల కకిలార్థ సంపదల్ కలుగుచుండు. ఒక్కసారి ఆ వెంకటాచల ప్రభువు ముందుకెళ్ళి నిలబడి ఆ పాదమస్తకం ఆయన పాదముల మీదున్న తొడుగులు ఆయన కట్టుకున్నటువంటి పెద్ద జరియంచు పంచ ఆ వేసుకున్నటువంటి పెద్ద సాలగ్రామాల మాల దాని మించి వ్రేలాడుతున్నటువంటి పుష్పమాలలు బలిష్టమైనటువంటి తొడలు ఆ నందక ఖడ్గం బయటికి కనపడేటటువంటి పిడి ఆ మోకాళ్ళ మీద పెట్టుకున్నటువంటి మంజీరములు పాదములకు పెట్టుకున్నటువంటి కడియాలు నడువుకు పెట్టుకున్నటువంటి గజ్జల వడ్డాణం దానికి ఉన్నటువంటి చిరుగంటలు సన్నటి నడుము చక్కటి నాభి కొద్దిగా ఇలా పక్కకి వంగి విశాలమైన వక్షస్థలము ఇటు శ్రీదేవి భూదేవి వాళ్ళకి చుట్టినటువంటి కనకాంబరాల మాలలు బలిష్టమైన భుజమూపురములు ఈ కుడి చేతిలో చక్రం ఎడం చేతిలో శంఖం ఆ వెనకాతల ఆ శంఖ చక్ర గదా పద్మములను పట్టుకుని చతుర్భుజుడై ఇలా ఒక చెయ్యి ఇలా కుడి చెయ్యేమో తన పాదములు చూపిస్తుంటే ఎడం చెయ్యి నడుం మీద పెట్టుకుంటే ఎవరు నా పాదములు నమ్ముతున్నారో వాళ్ళకి సంసారము నడుం వరకే వస్తుందని సంకేతిస్తుంటే చక్కగా మూడు మడతలు పడినటువంటి కంభుకంఠుడై ఆ కంఠం ఓ చిన్ని గడ్డం దానికి గంధపు ముద్ద చిన్ని పెదివి సున్నా చుట్టినట్టు నోరు దాని మీద సంపంగి మొగ్గ లాంటి ముక్కు ఇంతంత ఊర్ధ్వపుండ్రాలు దాని మీద వజ్ర వైఢూర్య మరకత మాణిక్యములతో రూపొందింపబడినటువంటి పెద్ద కిరీటం దాని మించి ఇలా భుజముల మించి వ్రేలాడుతున్నటువంటి తోమాల ఆ స్వామిని ఆపాదమస్తకం ఒక్కసారి ఇలా చూసి ఇలా తిరిగి వెళ్ళాలని మర్చిపోయి తోసేస్తుంటే నడవండి నడవండి అంటుంటే ఒక పక్క తోసేస్తున్నా పక్కవాడి మీద పడతానులే కింద పడ్డని ఇలా ఇలా పడిపోతూ గోవింద 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 అని చూడడంలో నా కన్నులు ఎంత ఆనందం పొందుతున్నాయి స్వామి. ఆనాడు నిన్ను చూడడంలో నా కన్నులు అఖిలార్థ సంపదల్ కలుగుచుండు, లేని నాడు ఆ కళ్ళుంటే ఎంత ఊడిపోతే ఎంత. కాబట్టి అఖిలార్థ సంపదల్ కలుగుచుండు, ఏ నీల సన్నామ మే ప్రొద్దు భక్తితో చింతింప బంధ సంతతులు వాయు. ఏనాడు నీ నామాన్ని నేను ప్రేమతో పిలుస్తున్నానో
ఆనాడు ఒక్కసారి రామా అని పిలిచినంత మాత్రం చేత అగ్నిబీజ అమృత బీజ అనుసంధానము కావడం చేత నాలో ఉన్న పాపరాశిని దగ్ధము చేయగలిగినటువంటి నీ నామమును ప్రేమగా పిలిస్తే సంసార పాశములు తెగిపోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇయ్యగలిగినటువంటి నీ నామాన్ని పలకగలిగిన నాడు నా నోరు నోరు. ఆనాడు అది వైభవాన్ని పొందుతోంది. కాబట్టి ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో చింతింప బంధ సంతతులు వాయు. పైకి చెప్పాలని కూడా అనలేదు ఆవిడ, లోపల చింతిస్తే చాలయ్యా. ఏ నీచరణ సేవలే ప్రొద్దు చేసి నభవనోన్నతత్వంబు పొందకలు. ఎంత గొప్ప మాట వేసేశారండి పోతనగారు. ఎవడికి కావాలండి భువనోన్నతత్వం? ఇంద్రబలం ఎవడికి కావాలి? మొన్నటి రోజున చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి అడిగాడు, ఎవడికి కావాలయా? అహోభాగ్యం అహోభాగ్యం నందగోప ప్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. సనాతనమైన పరబ్రహ్మము గోపాల బాలులతో కలిసి ఆడుకుంటోంది. ఇలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్ని లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులుపై వేష్టించిన చాలదే అన్నాడు. నాకు అక్కర్లా బ్రహ్మ పదవి. ఒక గోపాల బాలుడి కాళ్లకున్నటువంటి ధూళి తీసి నా కిరీటాల మీద వేసుకుంటాను, నాకు అవకాశం ఇచ్చాలన్నాడు. అందుకని ఐశ్వర్యమా ఈశ్వరుడా అంటే ఐశ్వర్యం నిన్ను అడ్డగలదా? ఐశ్వర్యం నిన్ను రక్షించగలదా? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు. పుందుగామరుగైన భూమిలోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరలకవునో తేనె జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నృసింహస్తకర్త. కాబట్టి పెట్టగలిగినటువంటి ఔదార్యం కావాలి ఈశ్వరా నాకు అని అమ్మవారు అంటోంది. ఏనీచరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలవు. అట్టి నెయ్యందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీయానననలేదు. కరుణ చూడుము కంసారి కలవిదారి శ్రీయుతామా శ్రీయుతాకార మానినీ చిత్తచోరా. రాసలీలలో విన్నారు కదా, ఆడవాళ్ళ హృదయాల్ని దొంగిలించడం అంటే ఏమిటో, పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాగ్నేయం విశ్వాత్మానం పరాయణం. ఆయనే తెలుసుకోబడుతున్నవాడు, మొత్తం అందరూ స్త్రీలే, పొందబడుతున్నవాడు ఆయన ఒక్కడే, ఆయనే పతి, మిగిలిన వాళ్ళందరూ ఆధ్యాత్మికత యందు సతులే. కాబట్టి ఈశ్వర నిన్ను చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాజుగు కోరు చందమున ఈ దురాత్ముడు చైద్యుడు నీ పదంబు జజ్జాజినదైన నన్ను వడిదాకునిపోయేదునున్నవాడు అధమాధముండు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపము. ఎంత గొప్ప శరణాగతి చేసిందండి ఆవిడంటుంది. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, నువ్వు పురుష సింహానివి, గోమాయువు కోరు చందమున సింహము తినవలసినటువంటి పదార్థాన్ని ఒక నక్క తిందామనుకుంటే సింహం ఎలా చీల్చేస్తుందో అలా నీకు చెందవలసిన నన్ను శిశుపాలుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి అధమాధముండు, వాడెవరు నన్ను వివాహం చేసుకోవడానికి? కాబట్టి ఈశ్వర నువ్వు వచ్చి నీ ప్రతాపం ఏమిటో చూపించాలి, ఆ శిశుపాలుణ్ణి పరిమార్చాలి, నన్ను నువ్వు చేపట్టాలి, ఇది నా ప్రార్థన. అంటే రుక్మిణి ఏ మూడ్లో రాసావో ఇంత మంచి పద్యాలు రాసేసావు, కానీ ఒకవేళ నేను రాకపోతే ఏం చేస్తావు? నీ రాసావు బాగానే ఉంది, ఒకవేళ నేను రాను, అలా రానండి తప్పు, అలా ఆడపిల్ల ఉత్తరం రాయడం ఏమిటి అన్నాను, ఏం చేస్తావు అంటావేమో. ఘనులాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యవ్వని పాదాంబుజతోయమందుమును గన్వాంచింతురో అట్టిని అనుకంపన్ విలసింపలేని వ్రతచర్యన్ వంద జన్మంబులన్ నిన్నే చింతించుచు ప్రాణముల్ విడచదన్ నికంబు ప్రాణీశ్వర. ఇది ధృతి అమ్మవారి. ఆవిడంది ఘనులాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యవ్వని పాదాంబుజతోయమందుమును గన్వాంచింతురో. నీ పాదములను స్రవించేటటువంటి ఆకాశగంగ యందు మునుక వెయ్యాలని కోరుకునేటటువంటి మహాపురుషులలా ఒక రుద్రుడిలా ఈశ్వర నేను కూడా ఏమవుతానో తెలుసా, ఈ జన్మకే కాదు నూరు జన్మలైనా సరే పొందితే నిన్ను పొందుతాను, పొందకపోతే ఆత్మహత్య చేసుకుంటాననుకోకు. మనకి రుక్మిణీ కళ్యాణం భిక్ష పెట్టింది, ఆత్మహత్య చేసుకోను, వ్రతచర్యన్ వంద జన్మంబులన్ నీకోసమే వ్రతాలు చేస్తాను, ఎందుకు కట్టుబడవు? ఆనాడు పృష్ణి గర్భుడు పృష్ణి సుతపుడు చేస్తే లొంగలా, మూడు జన్మలెత్తలా? అజాయమానో బహుధా విజాయతే అంటోది శృతి. జన్మలెత్తనివాడివి జన్మలెత్తలా?
అలా నేను వ్రతములు చేస్తూ 100 జన్మలు శరీరం వదిలేస్తాను, తప్ప అన్యులను మాత్రం భర్తగా అంగీకరించను, అయితే నువ్వే నాకు భర్త. ఈ పద్యాలు చదివేటండి స్వామి, చదివి ఆ లేఖ చుట్టేసి వెంటనే అన్నారు అగ్నిజ్యోత నుండి చూసి, ఈ పిల్ల నాకు రాయడం కాదు, ఈ పిల్ల గురించి నేను ఎప్పుడూ విని రాత్రులందు నిద్రపోగొట్టుకుంటున్నాను, రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలని. యథార్థంగా నేను ఏవీ లేనివి కల్పించి చెప్పను, భాగవతంలో కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి దశమస్కందంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఈ మాట ఉందో లేదో చూడండి. ఎందుకని మీకు 10 మాటలు చెప్పాను ఈ మాట, జ్యోతిర్లింగము అంటే చీకటిని పోగొట్టున్నది.